నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో మంత్రి కొడుకు కారుతో తొక్కించి చంపిన రైతులకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ కేరీలో శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తున్న రైతాంగంపై కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కండ కావరంతో రైతుల మీది నుండి కారును నడిపి రైతుల మృతితో పాటు ఒక మీడియా వ్యక్తి మృతికి కారణమయ్యారని, ఆశిష్ను కఠినంగా శిక్షించి అజయ్ మిశ్రా మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగ వ్యతిరేక చట్టాలను, లేబర్ కోడ్లను, విద్యుత్ చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వెంకన్న, సంపత్, భిక్షపతి, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ రైతుల్ని బలిపోయిన పరిస్థితి మనం అందరం చూసాం. ఒక పక్క రైతులకి దేశంలో యావత్తు ప్రధానికం మద్దతు పలుకుతా ఉంటే, ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలనేటువంటి, ఎట్లా ఇది హింసకు దారి తీయాలనేటువంటి ఆలోచనలో ఇలా యోగి ప్రభుత్వం అక్కడ కుట్రలు పన్ని అక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మౌర్య మరి అక్కడ నలుగురు రైతుల ప్రాణాలు పలిగినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అక్కడ యోగి ప్రభుత్వం వెంటనే చర్యలకు పూనుకోవాల్సింది పోయి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మరి వెంటనే అరెస్ట్ చేయాలా, వారికి సంబంధించినటువంటి ఏమేమి తీసుకున్నారు ఏమిటి అనేటువంటి దాంట్లో ఇలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నదంటే ఈ దేశంలో కేంద్రం పరిపాలన కొనసాగుతూ ఉన్నదా అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. అందుకనే ఈ రైతులకు ఏదైతే వ్యతిరేకంగా చట్టాలు తెచ్చాడో ఆ రైతు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు రెగ్యులేటర్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని, ఏదైతే నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని యావత్ భారతదేశం కొట్లాడుతూ ఉంటే ఇలా బీజేపీ ఫాసిస్టు ప్రభుత్వం మీనమేషన్ లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఏకేసీసీ పిలుపు ఇచ్చిందో ఉత్తరప్రదేశ్ రైతు అమరవీరులకు దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు ఇల్లెందు అఖిలపక్షం నేను కొవ్వొత్తుల నిరసన తెలియజేస్తూ ఉంది. ఈ నిరసనలో పాల్గొన్న అఖిలపక్షం నాయకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా.